మోమోస్. ఈ మాట వింటేనే చాలు, చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఎక్కడా లేని ఆకలి వచ్చేస్తుంది వీటిని చూడగానే. ఇక మోమోస్తో పాటుగా ఇచ్చే మయోనైస్, వెరైటీగా ఉండే చట్నీ ఫాస్ట్ ఫుడ్ లవర్స్ని మోమోస్కు బానిసలుగా మార్చేస్తుంది. ఇక ఎప్పుడైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్లినప్పుడు మోమోస్ని కొనటం భాగ్యనగర వాసులకు అలవాటైపోయింది. అయితే తాజాగా జరిగిన ఇన్సిడెంట్ చూసి మోమోస్ అంటే బాబోయ్ అంటున్నారు. అందుకు కారణం, మోమోస్ తిని ఒక మహిళ చనిపోవటమే కాక 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో చాలామంది కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఈ ఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నందీనగర్లో జరిగింది. నందీనగర్ సింగాడిగుంట బస్తీలో ప్రతి శుక్రవారం వీక్లీ మార్కెట్ జరుగుతుంటుంది. ఇక్కడ కూరగాయలతో పాటు అన్ని వస్తువుల వ్యాపారాలు జరుగుతుంటాయి. వీటితో పాటు సమోసాలు, బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్స్ కూడా అమ్ముతారు. అలా వీక్లీ మార్కెట్లో ఏర్పాటు చేసిన మోమోస్ కౌంటర్ వద్ద అదే ప్రాంతంలో ఉంటున్న రేష్మా బేగం అనే 31 ఏళ్ల మహిళ మోమోస్ తిన్నది. అవి తిన్న వెంటనే రేష్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో పక్కనే ఉన్న బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. దీంతో రిలేటివ్స్ రేష్మా బేగంను నిమ్స్ తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రికి వెళ్లే దారిలోనే రేష్మా చనిపోయింది. మోమోస్ తినటం వల్లే రేష్మకు ఫుడ్ పాయిజన్ అయినట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రేష్మతో పాటుగా అక్కడ ఉన్న మోమోస్ తిన్న నందీనగర్కు చెందిన శివాని, సీతతో పాటు మొత్తం 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా శ్రీనగర్ కాలనీలోని తన్వీర్, ఎర్రగడ్డలోని ఈఎస్ఐ, అపోలో జనరల్ హాస్పిటల్, నిమ్స్తో పాటు పలు దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మోమోస్తో మైనీస్ కలిపి తిన్న వాళ్లంతా అస్వస్థతకు గురైనట్టు గుర్తించారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీక్లీ మార్కెట్లో మోమోస్ అమ్మిన సాజిద్, రజిక్, షారూక్లపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. వీరు చింతల్బస్తీలో హైదరాబాద్ వావ్ హాట్ మోమోస్, ఢిల్లీ హాట్ మోమోస్ పేరుతో ఎలాంటి అనుమతి లేకుండా మోమోస్ తయారు చేసి సిటీలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. వారాంతపు సంతలు, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లోనూ అమ్ముతున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇక చింతల్బస్తీలోని తయారీ కేంద్రాన్ని సీజ్ చేసినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారి చంద్రకాంత్ స్పష్టం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న చోటే మోమోస్ తయారు చేస్తున్నట్టు గుర్తించామని, మోమోస్ తయారీకి ఉపయోగించిన ఆహార పదార్థాల శాంపిల్స్ ను టెస్ట్ కోసం ల్యాబ్కు పంపించినట్టు వివరించారు. మోమోస్ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచిస్తామన్నారు. అయితే మోమోస్తో ఇచ్చే మిర్చి చట్నీ, మయోనైస్ కలుషితం కావటం వల్లే తిన్నవారు అస్వస్థతకు గురై ఉండొచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. హైదరాబాద్లో ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలు కావటం ఇదేమీ మొదటిసారేం కాదు. రీసెంటుగానే సికింద్రాబాద్లోని ఓ హోటల్లో షవర్మా తిన్న 5 అస్వస్థతకు గురయ్యారు. కొందరు వాంతులు, కొందరు విరోచనాలకు కావటంతో ఆసుపత్రిలో చేరారు. సేమ్ ఇలాగే అల్వాలోని ఓ హోటల్లో షవర్మా తిన్న కొందరు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. వారు తిన్న ఆహారంలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు టెస్టులు చేసిన డాక్టర్లు తెలిపారు. షవర్మా తినేందుకు వినియోగించే మయోనైస్ కలుషితం కావటం, నాసిరకంగా ఉండటంతో తిన్నవారు అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. ఈ కారణంతోనే మయోనైస్ బ్యాన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. పచ్చిగుడ్డుతో చేసి ఈ మయోనైస్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగటం కారణంగా అది తిన్నవారికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు. మరి ప్రభుత్వం మయోనైస్పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రోడ్డు పక్కన నోరూరుస్తున్నాయని, వెదర్ టెంప్ట్ చేస్తుందని ఫాస్ట్ ఫుడ్స్ ఆరగించే వారందరికీ ఈ ఘటన పెద్ద వార్నింగ్ లాంటిదే. ఇప్పటికైనా తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని రోడ్డు పక్కన దొరికే ఫాస్ట్ ఫుడ్స్ ని తినేటప్పుడు 1-10 సార్లు ఆలోచించండి. ఆలోచించే కంటే బెటర్ అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్. బయట ఫుడ్ తిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకునే కంటే ఇంట్లో రుచికరమైనవి తినడమే బెటర్ కదా. ఆర్ అద్నాన్ హాస్పిటల్ మే బి అజీజ్ అద్నాన్ అజీజ్ హాస్పిటల్ యాపే రోడ్ నంబర్ ఇది మొత్తం అందరు ఇదే సార్ ఫుడ్ పాయిజన్ అంటే దీనికోసం అన్నారు. ఇది మోమోస్ తిన్న వాళ్ళకి అయినారు అందరికి అన్నారు. అది మోషన్స్ అవుతుంది, వాంటింగ్స్ అవుతుంది సార్. అసలు బాడీలో పేషెన్సీ లేకుండా అయిపోతుంది సార్ అందరికి. టోటల్ గా హాస్పిటలైజ్ అయిపోతున్నారు సార్ అందరు. అది కూడా ఆమెకు కూడా పెయిన్ అయ్యి దాని వల్ల చనిపోయింది సార్. అది పెయిన్ అది చేయక సపోర్ట్ బాడీ సపోర్ట్ చేయక ఆమె చనిపోయింది సార్. అది నిమ్స్ లో చనిపోయింది సార్ ఆమె. అది నిన్న అయింది సార్, తిన్న తర్వాత బాడీ సపోర్ట్ చేయక చనిపోయింది. అది అసలు దాని వల్ల అయిందని ఆమెకి తెలియకనే అయింది సార్. ఇది ఇది బస్సీలో అమ్ముతారు సార్. ఇది మొత్తం ఇది బంజారా సింగాల బస్సీ సార్ తిన్నది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు 70 మెంబర్స్ మా చేతిలో ఉన్నారు సార్. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్, తెలియక చాలా మంది ఉన్నారు. రోజుకి 300 కిలో అమ్ముతారంట సార్ వీళ్ళు.
ఇది బయట పట్టడం అంటే ఒకటే చోటల హాస్పిటల్లో మా ఒకటే ఏరియాలో ఇంతమంది ఎందుకు వచ్చినారంటే ఏం తిన్నారు నిన్న రాత్రి అంటే అప్పుడు తెలిసింది ఇది మోమోస్ తిన్నారని. అయితే అప్పుడు ఒక డాక్టర్ ఏం చేసినారంటే రిపోర్ట్ తీపిచ్చినారు అందరితో. రిపోర్ట్ తీపిచ్చిన తర్వాత ఇది ఫుడ్ ఇన్ఫెక్షన్ అని పెట్టినారు సార్, ఫుడ్ ఇన్ఫెక్షన్ అని పెట్టినారు సార్. అదే సార్, దాని వల్లనే మేము సార్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు సార్. సార్ వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నారు సార్, వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు సార్. అరే అమ్మిగా నాన్న రేష్మా బేగం చనిపోయిన సార్ లేదు, అలాగే పట్టుకొని వస్తున్నారు సార్, సార్ వాళ్ళు పట్టుకొని వస్తున్నారు, చేస్తున్నారు సార్, కార్వాయి అయితే చేస్తున్నారు వాళ్ళ మీద. నేను ఆ రాత్రి నుంచే స్టార్ట్ అయింది సార్ మొత్తం, రెగ్యులర్ గా ఇప్పుడు 1 మంత్ నుంచి స్టార్ట్ అయింది సార్ వీళ్ళు అమ్మడం ఇక్కడ మన ఏరియాకి. ప్రతి ఒక్క ఏరియాకి ఇది మార్కెట్ కూరగాయలు మార్కెట్ పెడతారు వారానికి ఒకసారి. ఆ మార్కెట్ లో ఏంటంటే వీళ్ళు పెడతారు కాయమ్స్, ఇద్దరు కౌంటర్స్ పెడతారు, ఆ కౌంటర్స్ లో వీళ్ళు అంటారు సార్. సార్ దగ్గర మన ఇప్పుడు లోకల్లో ఉన్న దగ్గర హాస్పిటల్లో అయితే 10 to 7 హాస్పిటల్స్ లో అవైలబుల్ ఉన్నారు సార్.